అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ఫ్రెండ్స్ గత వీడియోలో అమ్మవారు శక్తిపీఠాలుగా ఎందుకు వెలిసిందో దాని వెనక ఉన్న పురాణ గాథను కూడా తెలుసుకున్నాం అంతే కాకుండా ముఖ్యమైన 18 శక్తిపీఠాల పేర్లను కూడా తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మొదటి శక్తిపీఠం ఎక్కడ వెలిసిందో ఆ శక్తిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటి శక్తిపీఠం పేరు శాంకరీదేవి శక్తిపీఠం ఆది శంకరాచార్య స్తోత్రం శాంకరీదేవి పీఠంతో మొదలవుతుంది ఇక్కడ సతీదేవి గజ్జ పడిపోయింది సతీదేవిని శాంకరీదేవి శివుడిని త్రికోణేశ్వరునిగా పూజిస్తారు ఈ ఆలయం శ్రీలంక యొక్క తూర్పు తీరంలో త్రికోమలి లేదా త్రికోణంలో ఉంది త్రికోణమలి అనే ప్రదేశం త్రిభుజాకార ఆకారంలో ఉండే ఒక కొండ ఈ ఆలయానికి రోడ్ల ద్వారా సౌకర్యం కలదు ఇక్కడ భక్తులు సందర్శించుకోవడానికి కాళీ ఆలయం కూడా ఉంది కానీ శ్రీలంకలోని ఈ ప్రసిద్ధ దేవి ఆలయం గురించి ఎవరికీ తెలియదు ఇంటర్నెట్ లో కూడా ఎక్కువ ప్రామాణికమైన సమాచారం లేదు ఈ ఆలయం తూర్పు తీరంలోని ప్రఖ్యాత పట్టణం త్రికోణమలిలో ఉందని అంటారు ఇక్కడ స్థానిక కథనం ప్రకారం 17వ శతాబ్దంలో ద్వీపంపై దండెత్తిన పోర్చుగీసు వారు పిరంగుల ద్వారా కొండపై ఉన్న ఈ ఆలయాన్ని పూర్తిగా కూల్చేశారని అంటారు ఇక్కడ ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉంది ఇక్కడి స్థానికులకు శాంకరీదేవి ఆలయం కన్నా ఇక్కడ ఉన్న శివాలయం గురించి అందరికీ తెలుసు ఇక్కడ శివుణ్ణి త్రికోణేశ్వరునిగా పిలుస్తారు ఈ శివాలయం ప్రక్కనే చిన్నాదేవి ఆలయం నిర్మించబడి ఉంది ఒక పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి తన కోసం ఒక భవనం నిర్మించమని కోరింది అయితే కైలాస పర్వతంలో నివసించే శివుడు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు పార్వతీదేవి చాలా అభ్యర్థనల తరువాత శివుడు చివరికి విశ్వకర్మను భవనం కట్టమని కోరాడు విశ్వకర్మ పార్వతీదేవి కోసం లంకా ద్వీపంలో ఒక అందమైన రాజభవనాన్ని నిర్మించారు శివపార్వతులు తన భవనంలోకి గృహప్రవేశం చేయడానికి లంకకు వచ్చారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు కఠోర తపస్సు చేశాడు రావణుడు చేస్తున్న తపస్సుకు శివపార్వతులు చాలా సంతోషించారు మరియు శివుడు రావణాసురుడికి ఎన్నో వరాలు ప్రసాదించాడు తపస్సుకు సంతోషించిన పార్వతీదేవి తమ గృహప్రవేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను చూడమని కోరింది రావణుడు చేపట్టిన గృహప్రవేశానికి ఆచార వ్యవహారాలను చూసిన పార్వతీదేవి సంతోషపడింది రావణుడికి వరాలు ఇవ్వాలనుకుంది అందుకని రావణాసురుడిని వరం కోరుకోమని అడిగింది అప్పుడు రావణాసురుడు లంకా భవనాన్ని కోరాడు రావణుడి కోరికతో పార్వతీదేవి మొదట బాధపడినప్పటికీ తరువాత దక్షిణ దిశగా భవనాన్ని వరంగా ఇచ్చింది అయితే రావణుడు పార్వతీదేవి ఇక్కడే విలవాలని కోరాడు రావణుడి అభ్యర్థన మేరకు పార్వతీదేవి శాంకరీదేవిగా భవనంలో ఉండడానికి అంగీకరించింది కొంతకాలానికి రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువచ్చాడు అప్పుడు పార్వతీదేవి సీతామాతను తిరిగి శ్రీరాముడికి అప్పగించమని చెప్పింది రావణాసురుడు నిరాకరించడంతో శాంకరీదేవిగా ఉన్న పార్వతీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి శ్రీరాముడు ఇక్కడ త్రికోణేశ్వరునిగా ఆలయంలో శివుడిని సందర్శించాడు మరొక కథనం ఏమిటంటే వాయుదేవుడు మరియు ఆదిశేషుడు వారి బలాబలాల గురించి ఘర్షణ పడ్డారు గరుడ పక్షిని సులభంగా పట్టుకోగలిగినటువంటి వాయుదేవుడు తన బలాన్ని చూపాడు ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టుకొని కైలాస పర్వతంపై దాడి చేయమని సవాల్ చేశాడు వాయుదేవుడు తుఫానులా మారి కైలాస పర్వతంపై దాడి చేశాడు దేవతలందరూ శివుడిని రక్షించమని ప్రార్థించారు శివుడు బ్రహ్మను దక్షిణాన మరో కైలాసాన్ని నిర్మించమని అడిగాడు దక్షిణ కైలాసగా పిలవబడే లంకకు వచ్చాడు వాయువేగానికి కైలాస పర్వతం మూడు ముక్కలై కాళహస్తిగా తిరుచపల్లిలో త్రికోవలిగా మూడవ ముక్క శ్రీలంకలోని త్రికోణమలైగా పిలుస్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా
శక్తిపీఠాలలోని మొదటి శక్తిపీఠం దాని వెనుక ఉన్న పురాణ కథను ఏంటో తెలుసుకుందాం. నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా శక్తిపీఠాల గురించి, వాటి వెనుక ఉన్న పురాణ కథను గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.